హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 41 డేస్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఆల్రెడీ 2020 అంతర్జాతీయ అంశాల గురించి ప్రస్తావించాం, మిగిలిన అంతర్జాతీయ అంశాల గురించి కూడా ప్రస్తావిద్దామండి. సో మిగిలిన అంతర్జాతీయ అంశాల్లో మరొక అంశంగా తీసుకుంటే, రీసెంట్గా బ్రిటన్ ప్రధానిగా రెండవసారి మనకి బోరిస్ జాన్సన్ గారు అపాయింట్ అవ్వడం జరిగిందండి. సో బోరిస్ జాన్సన్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి, ఆయనకు అపోనెంట్ పార్టీ ఎవరు, లండన్లో రీసెంట్గా జరిగిన క్రీడా అంశాల గురించి మనం ప్రస్తావిద్దామని. సో ఫస్ట్ మనకి బ్రిటన్ దేశం యొక్క నూతన ప్రధానమంత్రిగా మనం బోరిస్ జాన్సన్ గారి గురించి చెప్పచ్చు. బ్రిటన్ దేశం యొక్క నూతన ప్రధానమంత్రిగా బోరిస్ జాన్సన్ రావడం జరుగుతుంది. మనకి ఎలక్షన్స్ అనేవి 2020లో జరిగినాయండి. సో దాని గురించి మనం ప్రస్తావించాం. ఈ బ్రిటన్ ఎన్నికలకు సంబంధించి, బ్రిటన్ ప్రధానమంత్రి ఎన్నికలకు సంబంధించి మొత్తం 650 స్థానాలకి గాను బోరిస్ జాన్సన్ యొక్క కన్జర్వేటివ్ పార్టీ 365 స్థానాలు విన్ అవడం జరిగిందండి. జెరీమీ కార్టిన్ ఆధ్వర్యంలోని లేబర్ పార్టీ కేవలం 203 స్థానాలు మాత్రమే విన్ అవ్వడం జరిగిందండి. సో కన్జర్వేటివ్ పార్టీకి అపోనెంట్ ఎవరంటే లేబర్ పార్టీ. ఆ లేబర్ పార్టీ యొక్క లీడర్ ఎవరంటే జెరీమీ కార్టిన్, కన్జర్వేటివ్ పార్టీ లీడర్ ఎవరంటే బోరిస్ జాన్సన్ అని చెప్పచ్చు. సో బ్రిటన్ అన్నా యూకే అన్నా ఒకటే, యునైటెడ్ కింగ్డమ్. సో క్యాపిటల్గా మనం లండన్ అని చెప్పచ్చు, కరెన్సీగా పౌండ్ అని వస్తుందని, పౌండ్ అని మనం చెప్పడం జరుగుతుంది. క్లియర్? సో దీని అంశంగా అంటే రీసెంట్ కరెంట్ అఫైర్ పరంగా ఇదే కాకుండా, మనకి 2018లో మహిళల హాకీ ప్రపంచ కప్ అనేది మనకు లండన్లో జరిగిందండి. హాకీ ప్రపంచ కప్ ఏ దేశంలో జరిగిందంటే లండన్, యూకేలో జరిగింది. సో యూకేలో జరిగిన మహిళల ప్రపంచ హాకీ కప్లో విజేత ఎవరంటే నెదర్లాండ్స్ అని చెప్పచ్చు, రన్నర్ ఎవరంటే ఐర్లాండ్ అని చెప్పచ్చు. విజేతగా నెదర్లాండ్స్ని, రన్నర్గా మనం ఐర్లాండ్ అని చెప్పచ్చు. ఎందుకు ఈ అంశాన్ని చెప్పామంటే, యూకేకి సంబంధించి స్పోర్ట్ ఈవెంట్స్లో ఈ అంశమే కాకుండా మనం క్రికెట్ని కూడా చెప్పచ్చు. 2019 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్ ఎవరంటే మనం ఇంగ్లాండ్ అని కూడా వస్తుందండి. ఈ రెండు అంశాలను రీసెంట్గా చెప్పచ్చు. సో మనకి హాకీ వరల్డ్ కప్ని కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ పేరు ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. సో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఎప్పుడు స్థాపించారంటే 1924లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం లుసానే, స్విట్జర్లాండ్. సో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే నరేంద్ర బాట్రా అనే పేరు వస్తుందండి. అదే మన ఇండియాకి సంబంధించి ఆల్ ఇండియా హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే మహమ్మద్ ముస్తక్ అనే పేరు వస్తుందండి. ఆల్ ఇండియా హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే మహమ్మద్ ముస్తక్. ఈ ఆల్ ఇండియా హాకీ ఫెడరేషన్ని స్థాపించింది 2009లో స్థాపించారు. హెడ్ క్వార్టర్ ఎక్కడంటే న్యూఢిల్లీ అనేది రావడం జరుగుతుందండి. సో బ్రిటన్ దేశానికి సంబంధించి బోరిస్ జాన్సన్ని మనకి నెక్స్ట్ ఇయర్ భారత గణతంత్ర దినోత్సవాలకు సంబంధించి వచ్చే ముఖ్య అతిథిగా మనం చెప్పచ్చు. అర్థమవుతుంది అందరికీ. 72nd రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చీఫ్ గెస్ట్గా బోరిస్ జాన్సన్ వస్తున్నాడు. సో ఆయనకి ఈ రెండు అంశాలు యాడ్ చేశాం. అంటే 2019 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా మనం ఇంగ్లాండ్ అనే దేశం అని చెప్పచ్చు. సో మొట్టమొదటిసారిగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ని గెలిచిన దేశంగా వస్తుందని అర్థమవుతుందని.
అదే విధంగా 2018 ప్రపంచ మహిళల హాకీ కప్ గురించి కూడా మనం ప్రస్తావన చేయవచ్చు. సో దానిలో భాగంగా వీళ్ళ పేర్లు చెప్పాం. ఇక్కడ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నరేంద్ర బాట్రా భారతదేశానికి చెందిన వ్యక్తి, అండ్ ఆల్ ఇండియా హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా మహమ్మద్ ముస్తక్ అనే పేరు మనకు రావడం జరుగుతుందని. సో ఇండియన్ హాకీ మెయిన్ పర్సన్గా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ హాకీగా చెప్పే ధ్యాన్ చంద్ యొక్క బర్త్డేనే మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా నిర్వహిస్తారు. ఆగస్ట్ 29వ తేదీన ధ్యాన్ చంద్ యొక్క పుట్టిన తేదీ. సో ఆయన ఏ రాష్ట్రంలో పుట్టాడంటే ఉత్తరప్రదేశ్లో పుట్టడం జరిగిందండి. ధ్యాన్ సింగ్ చంద్, ధ్యాన్ చంద్ అని చెప్పచ్చు. సో జాతీయ క్రీడారంగ దినోత్సవం ఆగస్ట్ 29, కేంద్ర క్రీడా అభివృద్ధి శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు అని చెప్పచ్చు. జాతీయ క్రీడారంగ విశ్వవిద్యాలయం ఎక్కడుందంటే ఇంపాల్, మణిపూర్ యొక్క రాజధాని ఇంపాల్ అనే ప్రదేశంలో కలదు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అంశాల్లో మరొక అంతర్జాతీయ అంశం కనుక తీసుకుంటే, రీసెంట్గా ఇరాక్ దేశం యొక్క ప్రధానమంత్రి చేంజ్ అయ్యారండి. ఆ అంశం గురించి మనం ప్రస్తావిస్తాం. అంటే 2020 అంతర్జాతీయ అంశాల్లో ఇరాక్ దేశం యొక్క నూతన ప్రధానమంత్రి గురించి చూద్దాం. ఇరాక్ నూతన ప్రధానమంత్రి ఎవరంటే ముస్తఫా కాదియా. ముస్తఫా కాదియా అనే పర్సన్ రీసెంట్గా ఇరాక్ దేశం యొక్క నూతన ప్రధానమంత్రిగా అపాయింట్ అయ్యాడు. అమెరికా మద్దతుదారుడిగా కూడా ఆయన గురించి చెప్పచ్చాను. అమెరికా మద్దతుదారుడిగా కూడా ఆయన వస్తాడు. ఆయన సి ముస్తఫా కాదియా ఎవరి స్థానంలో వచ్చారంటే అబ్దుల్లా మహీద్ స్థానంలో రావడం జరిగిందండి. ఎందుకు అబ్దుల్లా మహీద్ ప్రధానమంత్రి స్థానం కోల్పోయాడంటే, ఆ దేశంలో ఉండే కొన్ని వేలాది మంది యువకులు మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేయడంతో ఆయన ప్రధానమంత్రి పీఠం నుంచి వైదొలగడం జరిగింది. సో నూతన ప్రధానమంత్రిగా అమెరికా మద్దతు ఉన్న ముస్తఫా కాదియా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇరాక్ అనేది భారతదేశానికి ప్రపంచంలో అత్యంత ఎక్కువ పెట్రోలియం ఉత్పత్తులను సప్లై చేసే దేశంగా మనం చెప్పచ్చు. సో భారతదేశానికి ఏ దేశం అధికంగా మనకి పెట్రోలియం ఉత్పత్తులను అధికంగా ఉత్పత్తి చేస్తుందంటే ఇరాక్ అనే దేశం ఫస్ట్ వస్తే, సెకండ్ సౌదీ అరేబియా అనే దేశం మనకి రావడం జరుగుతుందండి. సో ఇరాక్ దేశం యొక్క రాజధాని బాగ్దాద్ అనేది వస్తుంది, కరెన్సీ దినార్ అనేది వస్తుందండి. అదే ఇరాన్ అయితే టెహ్రాన్, కరెన్సీ రియాల్ అనేది వస్తుంది. ఇరాన్ వేరు, ఇరాక్ వేరు. ఇరాక్ దేశం యొక్క నూతన ప్రధానమంత్రిగా ముస్తఫా కాదియా చెప్పచ్చు. ఎవరి స్థానంలో వచ్చిండే అబ్దుల్లా మహీద్ యొక్క స్థానంలో రావడం జరిగిందండి. అమెరికా మద్దతుదారుడిగా చెప్పచ్చు. రీసెంట్గా ఇరాక్ దేశానికి చెందిన సులేమనీని అమెరికా దేశానికి చెందిన సైన్యం చంపేశారు మనం 2020లోనే. ఇరాక్ దేశం యొక్క సైనిక అధ్యక్షుడిగా, సైనిక సలహాదారుడిగా సులేమనీని అమెరికా దేశానికి చెందిన సైన్యం చంపేయడం జరిగింది. సో కొన్ని రీసెంట్గా ఇరాక్ అనే దేశం కూడా ఏం చేసిందంటే, ఆ దేశానికి సంబంధించి ప్రధానమంత్రి కానీ రిమైనింగ్ పర్సన్స్ కానీ డొనాల్డ్ ట్రంప్ యొక్క తల తెస్తే దాదాపుగా మేము 200 కోట్ల వరకు ఇస్తామని వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే డొనాల్డ్ ట్రంప్ మీద వాళ్ళు చాలా భావోద్వేగంతో, చాలా విషపూరితమైన అంశాలతో వాళ్ళు ఉన్నారు. ఇరాక్, ఇరాన్ అనే దేశాలు రెండు వస్తాయి. ఎందుకంటే ఆ రెండు కూడా పెట్రోలియం నిల్వలకి ప్రసిద్ధి చెందిన దేశాలండి. ఆ దేశాలను కూడా ఆక్రమించాలని చూస్తున్నాడు ఆయన, అర్థమవుతుందండి. సో అంశంగా మనం చెప్పారు, అది వేరే అంశం. మెయిన్ కరెంట్ ఈవెంట్స్ పరంగా కనుక తీసుకుంటే ఇరాక్ దేశం యొక్క నూతన ప్రధానమంత్రి పేరు గుర్తుపెట్టుకోండి, ఎవరి స్థానంలో వచ్చాడనేది గుర్తుపెట్టుకోండి. సో బిఫోర్ ఉన్న ప్రధానమంత్రి ఎందుకు దిగిపోయాడు అనేది కూడా మనకి తెలియాలి. ఇక్కడ భారత్ నుండి ఇరాక్ దేశానికి రాయబారు ఎవరంటే బీరేందర్ సింగ్ యాదవ్ అనే పేరు వస్తుంది. భారత్ నుండి
ఇరాక్ దేశం యొక్క రాయబారి ఎవరంటే బీరేందర్ సింగ్ యాదవ్ అని చెప్పచ్చు. అదే భారత్ నుండి యూకే దేశానికి రాయబారి ఎవరంటే గాయత్రి దేవి అనే పేరు వస్తుంది. భారత్ నుండి యూకే దేశానికి రాయబారి ఎవరంటే గాయత్రి దేవి. భారత్ నుండి ఇజ్రాయెల్ దేశానికి రాయబారి ఎవరంటే పవన్ కుమార్. భారత్ నుండి ఇరాక్ దేశానికి రాయబారి ఎవరంటే బీరేందర్ సింగ్ యాదవ్. వీళ్ళు మూడు పేర్లు ఇంపార్టెంట్. ఏంటంటే ఈ మూడు అంశాలు మనం ప్రస్తావించాం, మూడు దేశాలు మనం చెప్పాం. ఇజ్రాయెల్కి యుఏఈ దేశానికి మధ్య దౌత్యపరమైన శాంతిపరమైన ఒప్పందాలు నిర్వహించిన దేశంగా మధ్యవర్తిగా ఉండి అమెరికా నిర్వహించిందని చెప్పా. అక్కడ భారత్కి ఇజ్రాయెల్కి మధ్య ఉన్న సంబంధాల్లో సైబర్ సెక్యూరిటీని కల్చరల్ రిలేషన్స్ డెవలప్మెంట్ మనం చెప్పాం. అక్కడ ఇండియా నుంచి ఇజ్రాయెల్ దేశానికి రాయబారి పేరు అనేది మనం ప్రస్తావించలేదు. సో భారత్ నుండి ఇజ్రాయెల్ దేశానికి రాయబారిగా పవన్ కుమార్ వస్తే, భారత్ నుండి యూకే దేశానికి రాయబారిగా గాయత్రి దేవ్ వస్తుంది, భారత్ నుండి ఇరాక్ దేశానికి రాయబారి ఎవరంటే బీరేందర్ సింగ్ యాదవ్ అనే పేరు మనం చెప్పొచ్చాం. ఇక్కడ మనం పెట్రోలియం ఉత్పత్తుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకు ఓఎన్జీసీ సంస్థ గురించి, ఐఓసీ సంస్థ గురించి తెలియాలి. ఓఎన్జీసీ సంస్థని 1954లో ప్రవేశపెడితే ఐఓసీని దాదాపుగా మనకి 1956 ఆ టైంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఐఓసీ చైర్మన్గా మనం జీసీ వైద్య అనే పేరు చెప్పచ్చు. ఓఎన్జీసీ చైర్మన్గా శశి శంకర్ అనే పేరు మనకు రావడం జరుగుతుంది. సో ఇయర్స్ అనేది కొంచెం అటు ఇటుగా మిస్టేక్ అయినా మీరు ఏమనుకోకండి, జస్ట్ మెయిన్ చైర్మన్స్ పేర్లు మాత్రం గుర్తుపెట్టుకునే విధంగా ట్రై చేసుకోండి. ఓఎన్జీసీ చైర్మన్, ఐఓసీ చైర్మన్గా మనం వీళ్ళ పేర్లు అనేది మనం చెప్పొచ్చాము. సో ఇరాక్ నూతన ప్రధానమంత్రిగా మనం ఆయన పేరు వస్తుంది. సో మనకి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పచ్చు. సో ధర్మేంద్ర ప్రధాన్ యొక్క నియోజకవర్గం ఏదంటే దియోగర్ ఒడిశా వస్తుంది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్. ధర్మేంద్ర ప్రధాన్ నియోజకవర్గంగా దియోగర్ ఒడిశా అని చెప్పచ్చు. ఇక్కడ మనం పెట్రోల్ ఉత్పత్తుల గురించి, క్రూడ్ ఆయిల్ ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే మనకి నేచురల్ రీసోర్సెస్ సంబంధించి వచ్చే అంశాలు అండి అవి, ప్రకృతి సహజ సిద్ధమైన అంశాలకు సంబంధించి వచ్చేవి. సో మనకి డే బై డే ప్రపంచవ్యాప్తంగా మనకి నేచురల్ రీసోర్సెస్ అనేవి లెవెల్ తగ్గిపోతుంది, నేచురల్ రీసోర్సెస్ కంటెంట్ అనేది మనకు తగ్గిపోతుంది. సో దీనికి ఆల్టర్నేటివ్గా మనకి ప్రపంచవ్యాప్తంగా సోలార్ని ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఫ్రాన్స్ మరియు భారత్ అనే దేశాలు రెండూ కలిపి, ఫ్రాన్స్ మరియు భారత్ దేశాలు రెండూ కలిపి మనకి 2015లో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ISC అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే సహజ వనరుల్ని సంరక్షించడానికి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ని ఏ రెండు దేశాలు ప్రవేశపెట్టినాయంటే ఫ్రాన్స్ మరియు ఇండియా. సో ఈ ISCA ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్లో ఉండే మొత్తం సభ్య దేశాలు ఏంటంటే 121. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ యొక్క ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే ఉపేంద్ర త్రిపాఠి అనే పేరు చెప్పొచ్చు. సో భారత్ ఏ సంవత్సరానికల్లా పూర్తిగా సోలార్ వాడకాన్ని వినియోగంలోకి తేవనుందంటే 2030 అని చెప్పచ్చు. క్లియర్? సో ప్రపంచవ్యాప్తంగా ఉండే సహజ వనరులని సంరక్షణకు సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేది ముఖ్యమైన అంశంగా చెప్పచ్చు. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు, 2015వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఎన్ని దేశాలు దీంట్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి, ప్రజెంట్ చైర్మన్ ఎవరు, భారత్ ఏ సంవత్సరానికల్లా సోలార్ యొక్క వాడకాన్ని పూర్తిగా అందుబాటులోకి తేవనుందని ఒక టార్గెట్ పెట్టుకున్నారని 2030 అని చెప్పొచ్చు. మనకి 2030 డిసెంబర్ 31 అనేది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల యొక్క టార్గెట్గా కూడా వస్తుంది. మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏంటంటే 17 వస్తాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్న ఒకటే అర్థమవుతుందని. 2030 సంవత్సరానికి ఉన్న మరో టార్గెట్ మలేరియా, మలేరియా నివారణ సంబంధించి వచ్చే టార్గెట్ కూడా అదే అర్థమవుతుందని. సోలార్కి సంబంధించి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి, మలేరియా వ్యాధి నివారణకు సంబంధించి 2030 సంవత్సరాన్ని మెయిన్ టార్గెట్గా మనం చెప్పడం జరుగుతుంది. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏంటంటే 17 వస్తాయి మనకి, 17 వస్తాయండి. వాటిలో పేదరికం, నిరుద్యోగం, ఆకలి అనేది మెయిన్గా రావడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే మనకి గుర్గాన్ హర్యానాకి సంబంధించి రావడం జరుగుతుంది. ఆ అంశం కూడా మనం చెప్పచ్చు. సో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ని భారత్ మరియు ఫ్రాన్స్ అనే దేశాలు ఏర్పాటు చేసినాయని చెప్పా.
సో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ని ఏర్పాటు చేసినప్పుడు ఫ్రాన్స్ దేశం యొక్క అధ్యక్షుడు ఎవరంటే ఫ్రాంకోయిస్ హోలాండే. ఫ్రాంకోయిస్ హోలాండే ఉన్నాడు ప్రజెంట్ కూడా. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు? ఎమాన్యుయల్ మ్యాక్రాన్ మనం చెప్పచ్చు. ఈ విధంగా ఇరాక్ అనే దేశం యొక్క నూతన ప్రధానమంత్రికి మనం ఈ అంశాన్ని యాడ్ చేయొచ్చండి. సో టోటల్ మెంబర్ ఆఫ్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి? ప్రజెంట్ చైర్మన్ ఎవరు? భారతదేశం సోలార్ పవర్ని అచీవ్ చేయడానికి ఏ సంవత్సరం టార్గెట్గా పెట్టుకుంది అనేది కూడా ఇంపార్టెంట్. క్లియర్. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో మూడవ అంతర్జాతీయ అంశం ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా ఒక పర్సన్ మనకి వార్తల్లోకి రావడం జరిగింది. ఆ పర్సన్ ఎవరు అనే అంశం గురించి చెప్తున్నాం. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో ప్రపంచంలో అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయిన పర్సన్ ఎవరంటే సనా మారిన్. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయిన పర్సన్ ఎవరంటే సనా మారిన్. సో సనా మారిన్ ఏ దేశం యొక్క ప్రధానమంత్రి అంటే ఫిన్లాండ్ దేశం యొక్క ప్రధానమంత్రిగా మనం సనా మారిన్ అనే పేరు చెప్పచ్చు. సో ఆవిడ గురించి మనం ప్రస్తావిద్దాం. 34 సంవత్సరాల వయసులో ఐదు పార్టీల కూటమి అనేది వస్తుందండి. ఐదు పార్టీల కూటమి. అంటే ఈవిడ యొక్క రాజకీయ పార్టీ అంటే 5 పార్టీల కూటమి అనేది రావడం జరుగుతుంది. సెపరేట్ పార్టీ అంటే ఏమీ లేదు. సనా మారిన్ ఫిన్లాండ్కి ప్రధానమంత్రి కాకముందు రవాణా శాఖ మంత్రిగా చేశారండి. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. బిఫోర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ సెంట్రల్ ట్రాన్స్పోర్టింగ్ మినిస్టర్గా ఉన్నారు. రవాణా శాఖ మంత్రిగా పనిచేయడం జరిగిందండి. సో సనా మారిన్ యొక్క వయసు ఎంతంటే 34 సంవత్సరాలుగా మనం చెప్పచ్చు. సనా మారిన్ రెండవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కొన్ని కొత్త నిబంధనలు తీసుకురావడం జరిగిందండి. ఏంటా నిబంధనలు అంటే ఫిన్లాండ్ అనే దేశంలో పనిదినాలు కేవలం 4 రోజులే ఉండాలి. పని గంటలు రోజుకి 6 గంటలు మాత్రమే ఉండాలని ఒక ప్రతిపాదన చేయడం జరిగిందండి. అర్థమవుతుందా? ఫిన్లాండ్ యొక్క ప్రధానమంత్రి సనా మారిన్ చేసిన నూతన ప్రతిపాదన ఏంటంటే ఆ దేశంలో పని దినాలను అంటే వారంలో మనకి వారాంతం కనుక తీసుకుంటే సోమవారం నుంచి శనివారం వరకు మనకి వర్కింగ్ డేస్ అనేవి ఉంటాయి. మన ఇండియా కనుక తీసుకుంటే సోమవారం నుంచి శనివారం వరకు వర్కింగ్ డేస్ 8 అవర్స్ అనేది మనకు వర్క్ ఉంటుంది, 9 to 5. బట్ ఫిన్లాండ్లో మాత్రం వర్కింగ్ డేస్ అనేది వీక్లో ఓన్లీ 4 డేస్ ఉండే విధంగా ఆ 4 డేస్లో కూడా వర్కింగ్ అవర్స్ అనేవి ఓన్లీ 6 అవర్స్ మాత్రమే ఉండే విధంగా ఒక నూతన ప్రతిపాదన అనేది తేవడం జరిగింది. ఈ నూతన ప్రతిపాదనకి ఆ దేశం యొక్క విద్యాశాఖ మంత్రి లీ ఆండర్సన్ మద్దతు తెలిపి దాన్ని ఆమోదించడం కూడా జరిగింది. అర్థమవుతుందండి. ఫిన్లాండ్ దేశానికి సంబంధించి సనా మారిన్ అత్యంత చిన్న వయసులో ప్రధానమంత్రి అయిన పర్సన్ గురించి చెప్పాం మనం. 5 పార్టీల కూటమికి సంబంధించి వస్తుంది ఆవిడ. అయితే ఈవిడ ప్రధానమంత్రి అయిన తరువాత రీసెంట్గా తెచ్చిన నూతన నిబంధన ఏంటంటే ఆ దేశంలో పని దినాలను వారానికి 4 రోజులు మాత్రమే ఉండే విధంగా పని గంటలను రోజుకు 6 గంటలు మాత్రమే ఉండే విధంగా ఒక నూతన ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ విధంగా చేసిన 3వ దేశంగా ఫిన్లాండ్ అనే దేశం చెప్పచ్చు. మరి ఫిన్లాండ్ కన్నా ముందు ఉన్న దేశాలు ఏమిటి అంటే స్వీడన్ అనే దేశం, ఫ్రాన్స్ అనే దేశం. ఈ 2 దేశాల తరువాత 3వ దేశంగా ఫిన్లాండ్. ఇక్కడ ఫ్రాన్స్ అనే దేశంలో మొదటిసారిగా 6 అవర్స్ యొక్క వర్కింగ్ డేస్ యొక్క ప్రతిపాదన రావడం జరిగింది. స్వీడన్లో వీక్లీ 4 డేస్ వర్కింగ్ డేస్ మాత్రమే ఉండే విధంగా ప్రతిపాదన రావడం జరిగిందండి. ఆఫ్టర్ స్వీడన్, ఆఫ్టర్ ఫ్రాన్స్, ఇది 3rd కంట్రీగా మనం ఫిన్లాండ్ అనే దేశం అని చెప్పచ్చు. నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏదంటే ఫిన్లాండే. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ చెప్తారు. మరి భారతదేశం స్థానం ఎంత?
భారతదేశంలో సంతోషకరమైన రాష్ట్రం ఏది, అది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఆ అంశం గురించి కూడా చూద్దాం. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా, ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన సంతోషకరమైన దేశం ఏదంటే ఫిన్లాండ్. గత 2-3 ఇయర్స్ నుంచి కూడా వీళ్ళే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. భారత్ యొక్క స్థానం ఎంతంటే 144. అంటే మీకు సూచీలు నివేదికలు చెప్పినప్పుడు డైరెక్ట్గా నేను ఒక సూచీలో ఉండే దేశాలు ఎన్ని, మొదటి స్థానంలో ఉండే దేశం ఏది, చివరి స్థానంలో ఉండే దేశం ఏది ప్రస్తావిస్తానండి. బట్ ఇక్కడ ఇండియా పొజిషన్ ఏంటనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదే భారతదేశంలో సంతోషకరమైన రాష్ట్రాల జాబితా పరంగా తీసుకుంటే, భారతదేశంలో నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ మనకి మొదటిసారి కండక్ట్ చేయడం జరిగిందండి. భారతదేశంలో మొదటిసారిగా మనకి జాతీయ సంతోష రాష్ట్రాల జాబితా అనేది మనకు రూపొందించడం జరిగింది. ఈ సంతోష రాష్ట్రాల జాబితాలో భారతదేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రాలుగా, అంటే పెద్ద రాష్ట్రాల పరంగా ఒకటి చెప్పారు, చిన్న రాష్ట్రాల పరంగా ఒకటి చెప్పారు, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా ఒకటి చెప్పారండి. ఫస్ట్ మనం చిన్న రాష్ట్రాల పరంగా అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదంటే మిజోరాం, పెద్ద రాష్ట్రాల పరంగా అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదంటే పంజాబ్, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా అత్యంత సంతోషకరమైన కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే అండమాన్ నికోబార్. ఈ మూడు పేర్లు కూడా ఇంపార్టెంట్, అర్థమవుతుందండి. భారతదేశంలో మొదటిసారిగా సంతోషకరమైన రాష్ట్రాల జాబితా రూపొందించడం జరిగింది. సో ఆ సంతోషకరమైన రాష్ట్రాల జాబితాలో భాగంగా చిన్న రాష్ట్రాల పరంగా అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏది, పెద్ద రాష్ట్రాల పరంగా అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏది, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదంటే, కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే, మనకి మూడు రావడం జరుగుతుంది. మిజోరాం, పంజాబ్, అండమాన్, నికోబార్. ప్రపంచ సంతోషకరమైన దేశాల సూచిలో భారతదేశం 144 మొదటి స్థానంలో ఉన్నది ఫిన్లాండ్, అర్థమవుతుందండి. సో ఈ అంశాలు మనం ఫిన్లాండ్ అనే దేశం గురించి ప్రస్తావించవచ్చు. సో భారతదేశం మొట్టమొదటి బ్రాంజ్ మెడల్ వచ్చింది ఏ ఒలింపిక్స్ అంటే హెల్సింకీ ఒలింపిక్స్ అని చెప్పడం జరిగింది. హెల్సింకీ ఏ దేశం యొక్క రాజధాని అంటే ఫిన్లాండ్. 1952 కేఎస్ జాదవ్ అనే పర్సన్ భారతదేశానికి మొట్టమొదటి బ్రాంజ్ మెడల్ అని తేవడం జరిగింది. సో ఫిన్లాండ్ యొక్క రాజధాని హెల్సింకీగా చెప్పొచ్చు, కరెన్సీ యూరోగా వస్తుందని. సో ప్రపంచంలోని అతి చిన్న వయసులో ప్రధానమంత్రి కాబడిన వ్యక్తి ఎవరంటే సనా మారిన్. 34 సంవత్సరాల వయసులో ఆవిడ ప్రధానమంత్రి ఎన్నిక అవ్వడం జరిగిందని. సో మహిళ అండి, మెన్న కాదు ఆవిడ, మహిళ. సో ప్రపంచ మహిళా దినోత్సవం మనకి 8వ తేదీ రావడం జరుగుతుంది. 8 యొక్క నినాదం ఏంటండి, ఐఆమ్ జనరేషన్ ఈక్వాలిటీ రియలైజింగ్ ఉమెన్ రైట్స్ అని వస్తుంది. ఆల్రెడీ మనం ప్రస్తావించాం, ఐఆమ్ జనరేషన్ ఈక్వాలిటీ రియలైజింగ్ ఉమెన్ రైట్స్. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా మన రేఖా శర్మను చెప్తే, కేంద్ర మాతా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ చెప్తారు. స్మృతి ఇరానీ నియోజకవర్గం ఎక్కడంటే మనకి ఉత్తరప్రదేశ్లోని అమేథి అని చెప్పొచ్చు. సో భారతదేశంలో మహిళలపై దాడులు జరుగుతున్న టాప్ 3 స్టేట్స్ పరంగా తీసుకుంటే, మనకి ఫస్ట్ వచ్చేది ఉత్తరప్రదేశ్, సెకండ్ రాజస్థాన్, థర్డ్ మహారాష్ట్ర చెప్పొచ్చు. హత్యాచారాలు అధికంగా జరుగుతున్న టాప్ 3 స్టేట్స్గా తీసుకుంటే ఫస్ట్ రాజస్థాన్, సెకండ్ ఉత్తరప్రదేశ్, థర్డ్ మధ్యప్రదేశ్ వస్తాయి. సో వీటిని మనకి ఏ సంస్థ వెల్లడించిందంటే NCRB, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనే సంస్థ, ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. సో అంశాల్లో భాగంగా వీటిని ప్రస్తావన చేయవచ్చు. సో మిగిలిన అంతర్జాతీయ అంశాల గురించి కూడా మనం ప్రస్తావిద్దాం. ఆల్ ది బెస్ట్.